ఉదయాన్నే తాగే నీరు, అల్పాహారం, మధ్యాహ్నం తీసుకునే భోజనం, సాయంత్రం తీసుకునే స్నాక్స్ అన్నింటిలోనూ కల్తీ. పాల నుంచి పామాయిల్ వరకు, కారం నుంచి బేషన్ వరకు దేన్ని వదడం లేదు కల్తీ రాయళ్ళు. చివరకు ఎనర్జీ కోసం అంటూ తీసుకునే బాదం పాలను కల్తీ చేసేస్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూల్ డ్రింకులు తాగకుండా నీరసం తగ్గుతుందని, బలం వస్తుందని బాదం పాలను చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు. మార్కెట్ లో కలర్ఫుల్ గా కనిపించే బాదం పాలతో బలం రావడం కాదు కదా, మీరు మరింత డేంజర్ లో పడుతున్నట్టే. ఎందుకంటే బాదం పాలలో కల్తీలు చేస్తాయి, ఆరోగ్యం అనుకుంటున్న మీకు కొత్త రోగాలు తెచ్చిపెట్టబోతున్నాయి. పిల్లలు తాగే పాలు, తినే తిండి, పప్పు ఉప్పు నూనెలను కల్తీ చేసిన అక్రమార్కులు బాదం పాలను వదలలేదు. హైదరాబాద్ లో నకిలీ బాదం పాలు భారీ ఎత్తున తయారు చేస్తున్న ముఠా గుట్టును హబీబ్ నగర్ పోలీసులు బయటపెట్టారు. మల్లేపల్లి అఫ్జల్ సాగర్ లోని తయారీ కేంద్రంలో భారీగా ఉన్న కల్తీ బాదం మిల్క్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాదం మిల్క్ కార్టన్లతో పాటు వివిధ రకాల నకిలీ ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. మురికివాడల్లో చెత్త పేరుకుపోయిన నారా పక్కనే బాదం పాల తయారీ కేంద్రం ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. బాటిల్ మీద మనం చూస్తే ఈ ఫ్లేవర్డ్ మిల్క్ మ్యాజిక్ పెట్టున్న బాటిల్ మీద ఇది మే జూన్ 2017 కింద మ్యానుఫాక్చరింగ్ అయినట్టు గా ఉంది. మే మంత్ లో కొన్ని, జూన్ మంత్ లో కూడా మ్యానుఫాక్చరింగ్ అయినట్టు గా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తే దీని మీద బెస్ట్ బిఫోర్ 6 మంత్స్ అన్నారు. ఇది దీని ప్రకారం చూస్తే ఒక నెల కూడా కాలేదు, అప్పుడే దీంట్లో ఫంగస్ వచ్చేసి ఏ విధంగా కంటామినేట్ అయిందో మనం చూడవచ్చు. ఇది ఉన్నది మనం బయట చూస్తే నాలా పారిపోతుంది, మురికాలు మురికి నీళ్ళు ఉన్నాయి, చుట్టూ దుర్గంధం వ్యాపించి ఉన్నది. ఈ మధ్యలో ఈ ఫుడ్ కు సంబంధించిన బాటిల్స్ పెట్టేసి స్టోరేజ్ చేయడమైనా మ్యానుఫాక్చరింగ్ చేయడమైనా ఎటువంటి అనుమతి లేకుండా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఇటువంటి కండిషన్ లో ఇక్కడ కూడా పర్మిషన్ అంటే ఇవ్వడం జరగదు. ఇక్కడ అటు శంషాబాద్ లో కల్తీ బేషన్ మూట ఆట కట్టించారు పోలీసులు. కల్తీ కంపెనీపై దాడి చేసి 30 లక్షల రూపాయల విలువైన బేషన్ ను, ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. కాటిదాన్ ఆనంద నగర్ కు చెందిన నందకిషోర్ ఓ షెడ్డును అద్దెకు తీసుకుని నకిలీ దందాకు తెరతీశాడు. నాణ్యత లేని బఠానీలు, నూకలు, మొక్కజొన్నలు, పుచ్చిపోయిన పెసర్లతో కల్తీ శనగపిండిని తయారు చేసి డబుల్ ప్యారెట్ పేరుతో మార్కెట్ లో విక్రయిస్తున్నాడు. కల్తీ దందాపై సమాచారం అందుకున్న పోలీసులు అక్రమ దందాకు చెక్ పెట్టారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ శివార్లలోని టాటానగర్ లో కల్తీ కారం పొడి తయారీ ముఠా చిక్కింది. 40 లక్షల విలువ చేసే నకిలీ కారంతో పాటు ముడి సరుకులను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పండ్లను సహజ సిద్ధంగా పక్వానికి తేవాలని హైకోర్టు హెచ్చరించినా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మాదాపూర్లో కెమికల్ పౌడర్ సాయంతో పండ్లను మాగబెడుతున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామిడి, అరటి, సపోటా పండ్లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కల్తీలకు అడ్డాగా మారింది. నగరంలో ఎక్కడ చూసినా కల్తీ వస్తువులే దర్శనమిస్తున్నాయి. నీరు, పిల్లలు తాగే పాలు, పెద్దలు తినే ఆహారం వరకు అంతా కల్తీమయమయ్యాయి. దీంతో మార్కెట్ లో ఏ వస్తువు కొనాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. కల్తీ చేస్తే కబడ్దార్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. వాటర్ క్యాన్లు పరిశుభ్రంగా లేకపోయినా పీడీ యాక్ట్ పెట్టేందుకు సై అంటున్నారు అధికారులు. కానీ వాస్తవం మరోలా ఉంది. ఏ పదార్థాలు నకిలీవో, ఏ మురికి కూపాల దగ్గర కల్తీలు తయారవుతున్నాయో తెలియని పరిస్థితి. ప్రజల ఆరోగ్యంపై కల్తీ దందా కాలనాగులా మారి కాలకోట విషం చిమ్ముతోంది. మనిషికి అవసరమైన ప్రతి వస్తువుని కల్తీ చేసేస్తున్నారు. డబ్బు కోసం ఎంతటి రాక్షసత్వానికైనా దిగజారడానికి వెనుకాడడం లేదు కల్తీ రాయళ్ళు. బియ్యంలో రాళ్ళు, చక్కెరలో పటిక, మిరియాల్లో బొప్పాయి గింజలు, గరం మసాలాలో గుర్రం పెంటను పొడి చేసి విక్రయిస్తున్నారు. అందమైన కవర్లలో కట్టి బ్రాండింగ్ చేసి అమ్మేస్తున్నారు. దీంతో మార్కెట్ లో కల్తీ కన్ని సరుకులే కనిపించడం లేదు. నెయ్యి, నూనెలు, సౌందర్య ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, మిఠాయిలు, శీతల పానీయాలు, పచ్చళ్లు, పాలు, నీళ్లు, ఇలా ఏది చూసినా కల్తీమయమే. జంతు కళేబరాలతో వంట నూనెలు, యూరియా వంటి రసాయనాలతో పాలు, హానికారక పదార్థాలతో నెయ్యి, కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లు, ఇలా కల్తీ సర్వాంతర్యమైపోయింది. కల్తీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
జీవన ప్రమాణాలపై కల్తీ ప్రభావం పడుతోంది. చిన్నపిల్లలు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్, పోలీస్, వాణిజ్య పన్నుల శాఖ, ఇలా ఎన్నో ప్రభుత్వ విభాగాలు ఉన్నా కల్తీలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. నామమాత్రపు కేసులతో అక్రమాలు ఆగడం లేదు. అయితే కల్తీలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇటీవలే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. దీంతో ఇకనైనా అధికారులు సీరియస్ గా స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ లో నిత్యావసరాల కల్తీపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. అంటూ వార్తలు రావడం, ఒకటి రెండు దిక్కుల దాడులు జరిపి ఆ బియ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్న బియ్యంలో కేవలం నిన్న మీర్పేటలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ లో సీజ్ చేసిన బియ్యం మాత్రం అది కల్తీది కాదని తేలింది. అంటే ప్లాస్టిక్ బియ్యం కాదని తేలింది. కానీ ఈ ప్లాస్టిక్ బియ్యం ఓవైపు జనాలను పట్టి పీడిస్తూనే ఉంది. ఆ భయంతో జనాలు అసలు ఏది నిజమో ఏది కల్తీనో అంచనా వేసుకోలేని పరిస్థితి ఉంది. ఇంకోవైపు రాచకొండ ఎస్ఓటి దాడుల్లో ఈరోజు పెద్ద ఎత్తున సాస్, కల్తీ సాస్ ను గుర్తించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా డేట్ ఎక్స్పైర్ అయిన వాటితో ఆ ముడి సరుకుతో సాస్ తయారు చేస్తున్నట్టు కూడా గుర్తించారు. అంటే ఖచ్చితంగా మార్కెట్ లో కల్తీ వస్తువులు సరఫరా అవుతున్నాయి, కల్తీలు ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతున్నాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న అంశం. అయితే ఈ విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పరిస్థితి ఉంది. మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కల్తీలపైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నామనేది తెలుస్తా ఉంది. అంతేకాకుండా అడల్ట్రేషన్ మీద, అంటే ఫుడ్ అడల్ట్రేషన్ మీద మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఇదైతే ఇలాంటి కల్తీలు తయారు చేసిన వాళ్ళపై పీడియా కూడా నమోదు చేసే అవకాశాలు లేకపోలేదని పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.